భూమాతకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నిద్ర లేచి మొట్టమొదట కాలుతో తన్ని మొదలు. ఎలా గడుస్తుంది జీవితం? తన్నకపోతే కాలు పెట్టి దిగుతాడు. కానీ మన యొక్క బలహీనతను అర్థం చేసుకుని ఆవిడ ఏమన్నది, చిన్నతనంలో అమ్మ పాలు తాగుతూ మంగళసూత్రాలు పట్టుకుని కాలెత్తి అమ్మ గుండెల మీద తంతాడు. అప్పుడు అమ్మ ఏమంత, అయ్యో వాడికి ఏం తెలియదు అర్భకుడు అని చెప్పి ప్రాణప్రదమైన మంగళసూత్రములను బిడ్డ యొక్క చేతి నుంచి విడిపించుకుని పూల పొట్లాన్ని పట్టుకున్నంత జాగ్రత్తగా వాడి అరికాలు పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది తన్నిన కాలుని. అలా ముద్దు పెట్టుకుంటుంది భూమి. భూమితో సమానమైన బరువున్నది అమ్మ. భూమి అన్నం కోసమని చెప్పి నాగలి పెట్టి రాపాడిస్తాం, ఆమె పంటనిచ్చి కడుపు నింపుతుంది. అమ్మ ఎంతమందిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఆకలిస్తే వాడు ఆపకుండా ఏడుస్తాడు. అమ్మ స్తన్యమిచ్చి పాలిచ్చి కాపాడి పోషిస్తోంది. అమ్మలాంటి వ్యక్తి, అమ్మలా భరించేటటువంటి వ్యక్తి బిడ్డల కోసం ఇక సృష్టిలో ఎవరు ఉండరు. ఎందుకని అంటే భరించడము అన్న మాటలో పోషణ ఒక్కటి కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సుఖత్యాగము. ఎందుకని అంటే మీరు చూడండి, భూమి ఉంటుంది, మలమూత్రములు ఎవరి మీద విసర్జిస్తారు? భూమి మీదే విసర్జిస్తారు. మలమూత్రములను విసర్జిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు, ఒక్క భూమి మాత్రం అంగీకరిస్తాం. ఎందుకంటే అమ్మ మరి ఎక్కడ విసర్జిస్తారు అంటుంది. ఆఖరణ శరీరాల్ని కూడా తనలోనే కలుపుకుంటుంది భూమాత, ఆవిడ భరిస్తుంది. భరించడం వచ్చినది అమ్మ. అమ్మ అంతే, చిన్నప్పటి నుంచి మలమూత్రములను విసర్జిస్తే భరిస్తుంది. అన్నిటికన్నా గొప్ప ఏమిటంటే అసలు అమ్మ అన్న మాటలో చింతన చేత భరిస్తుంటుంది. ఎప్పుడూ ఎంత గొప్ప అమృతత్వమును పొందినది, ఎంత గొప్ప ఆలోచన కలిగినది అంటే అమ్మలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకొక వ్యక్తి ఉండదు. అమ్మ కన్నా పరదైవం కూడా ఇంక ఉండదు. ఎందుకని అంటే వివాహమైన దగ్గర నుంచి నాకు ఎప్పుడు బిడ్డ పుడతాడో, ఎప్పుడు బిడ్డ పుడతాడో, ఎప్పుడు బిడ్డ పుడతాడో అని ఎప్పుడు పుట్టవలసినటువంటి బిడ్డ గురించి చింత. వాడు కడుపులో పడిన తరువాత నేను గబగబా నడిస్తే జారి పడిపోతే వాడికేమైనా అవుతుందేమో, నేను తినకూడనిది తింటే వాడికి ఏమైనా అవుతుందేమో, నేను సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోతే వాడికి ఆరోగ్యం కుదరదేమో, వాడి కోసం చాలా త్యాగం చేస్తుంది. కానీ తల్లినైతే చాలంటు. ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మహానుభావుడు నూరి నరసింహశాస్త్రి గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఒకప్పుడు రాశారు. తల్లి, అసహాయవై నీవు ధరణ మీద పడితివెప్పుడు నా గర్భంబు చీల్చి ప్రకృతి అంతయునుత్న శోభల విలింగే ప్రాణనాథుడు నా నిజ ప్రాణమయ్యే. అమ్మ అంటుందిట, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టి భూమి మీద పడింది. అమ్మ నా తల్లి, ఒక్కదానివి జారి అలా పడిపోయావా అంటుందిట పిల్లని. అని తల్లి, అసహాయవై నీవు ధరణి మీద పడితివెప్పుడు నా గర్భంబు చీల్చి, నాకు ఆ బాధలో నేను సరిగ్గా నువ్వు పడిపోయావని గమనించలేకపోయానే, భూమి మీద పడ్డావా అని ప్రకృతి అంతయునుత్న శోభల వెలింగే. అంత బాధలోట, అంత నిప్పిలోట ఈ ప్రకృతి అంతా కూడా ఒక నూతన శోభలో కనపడుతుందట, నేను తల్లినయ్యానన్న ఆనందం. అది మానసికమైన ఆనందం, నేను తల్లినయ్యాను అన్న ఆనందం ముందుట ఇంత బాధలో ప్రకృతి అంతా కూడా కొత్త రమణీయమైన శోభను పొంది కనపడుతుందట. అసలు సృష్టిలో ఎవరికైనా అలా ఉంటుందా? ఇంకా ఏ కారణం చేత ఎవరైనా పొందుతారా? అలా పొందేది ఎవరైనా ఉంటే అమ్మతనంలో అమ్మొక్కతే. అది అమ్మకే చెల్లింది తప్ప ఇంకెవరికి చెల్లదు. మహానుభావుడు నూరి నరసింహశాస్త్రి గారు ఏమి అద్భుతమైన మాట రహించాడు. అందుకని ప్రకృతి అంతయు నూతన శోభల విలింగే, సమస్త ప్రపంచం కొత్త కాంతితో కనపడుతుందిట, నేను అమ్మనయ్యాను అన్న సంతోషంలో. అంతేకాదుట, ప్రాణనాథుడు నా నిజ ప్రాణమయ్యే. వెంటనే ఎవరు గుర్తొస్తారంటే అట, భర్త గుర్తొస్తాడట. ఇన్నాళ్ళు ఆయన నా ప్రాణం, ఇప్పుడు బిడ్డ ప్రాణాలకన్నా ఎక్కువ
అందుకే బిడ్డకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, బిడ్డెక్కు వేడుస్తుందా తల్లెక్కు వేడుస్తుందా అని అడిగారనుకోండి, నిజానికి భౌతికమైనటువంటి ఇబ్బంది వలన బిడ్డ ఏడిచిన దానికన్నా బిడ్డ ఏడుస్తోంది బాధ కలిగింది బిడ్డ కన్న బాధ చేత మానసికమైనటువంటి కష్టంతో తల్లి ఏడిచే ఏడుపు ఎక్కువ ఉంటుంది. అది తల్లితనంలో ఉన్న గొప్పతనం. ఎవరు భరిస్తారండి అలా? ఎవరు అలా త్యాగం చేసి నిలబడతారు? అది ఎవరో ఒకరి సొత్తు కాదు, అమ్మతనం స్త్రీల సొత్తు. అందుకే వాళ్ళు పూజనీయులయ్యారు. అందుకు జాతి వాళ్ళ పాదాల ముందు మోకరిల్లింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.